వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ కి ఉంది ఎఫ్ టెన్ నుంచి ఎఫీ టూ కి స్టాక్ స్ప్లిట్ ఉన్నాయి అండ్ షేర్స్ ఎక్స్ప్లిట్ లో ట్రేడ్ అయ్యేది మార్చ్ ఫిఫ్టీన్త్ న సో ప్రస్తుతానికి అయితే స్టాక్ అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఇయర్ చాలా మట్టుకు రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాకే వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ వీక్ లో ఉంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ ఎఫ్టీ టెన్ నుంచి ఎఫ్వి టూ అంటే పాజిబుల్లీ అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవ్వచ్చు అండ్ పాజిబుల్లీ లో ఒక అప్పర్ సర్క్యూట్ కనబడుతుంది కాబట్టి వన్స్ స్ప్లిట్ అయిన తర్వాత స్టాక్ లో ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ స్టాక్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ వ్యారీ రెన్యూబుల్స్ జనరల్ గా ఈ ఇయర్ అంతా కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది రెనూబుల్ ఎనర్జీ లో ఉన్న స్టాక్ ఇది కూడా అండ్ ఆల్మోస్ట్ మీకు త్రీ ఇయర్స్ నుంచి నైన్టీన్ థౌసండ్ పర్సెంట్ పెరిగింది ఇయర్ థౌసండ్ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇది సో వ్యారీ రెనూబుల్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాదాపు కంపెనీకి టువెల్వ్ గెగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది కంపెనీకి త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక కంపెనీ మేజర్ క్లయింటేలు తీసుకుంటే కనుక ఆర్సెలర్ మిట్టల్ ఆదిత్య బిర్లా గ్రూపు భారత్ పెట్రోలియం సెల్లో ఎల్ఎన్టీ ముంబై మెట్రో ఎన్టీపీసీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎల్ లాంటి బిగ్ కంపెనీస్ గా ఉన్నాయి సో అందుకని మీకు రీసెంట్ టైంలో చాలా మటుకు కంపెనీ యొక్క రెవెన్యూ గ్రో అయింది రెవెన్యూతో పాటు స్టాక్స్లో కూడా చాలా మటుకు ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది సో కంపెనీ కమింగ్ క్వార్టర్ లో కూడా బెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇవ్వబోతుంది ప్రాఫిట్ గ్రోత్ టూ సిక్స్టీ పర్సెంట్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్ కాంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ ది డెటార్ డేస్ అనేది చాలా మటుకు ఫిఫ్టీ పర్సెంట్ రిడ్యూస్ అయ్యాయి ఓన్లీ కన్సర్న్ స్టాక్ వన్ థర్టీ సెవెన్ టైమ్స్ ఇట్స్ బుక్ వాల్యూ తోటి స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఎక్స్పెన్సివ్ బట్ వన్స్ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఒక కరెక్షన్ అయితే రావచ్చు ఆ బేసిస్ మీద వేరీ రెన్యూబుల్ టెక్నాలజీస్ అయితే కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇయర్లీ ఆర్ఓఈ నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ ఫర్దర్గా క్వార్టర్లీ రిజల్ట్స్లో ఈ డిసెంబర్ సేల్స్ త్రీ ట్వంటీ ఫోర్ కరోర్ వస్తే నెట్ ప్రాఫిట్ సిక్స్టీ ఫోర్ కరోర్కి వచ్చింది అంటే ప్రీవియస్ క్వార్టర్తో ఆల్మోస్ట్ మీకు ఫైవ్ టైమ్స్ ఒక జంప్ అయితే కనబడుతుంది కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక రెండు వేల పద్దెనిమిదిలో టూ కరోర్ సేల్స్ ఉన్న కంపెనీకి రెండు వేల ఇరవై మూడు నాటికి త్రీ ఫిఫ్టీ వన్ కరోర్ సేల్స్ వచ్చాయి అండ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది ట్వంటీ ట్వంటీ టూ లో నైన్ కరోర్ ఉంటే ట్వంటీ ట్వంటీ త్రీ కల్లా ఫిఫ్టీ ఫైవ్ కరోర్ చేరుకుంది ఆల్మోస్ట్ ప్రాఫిట్ అనేది టెన్ టైమ్స్ పెరిగింది సో పాజిబుల్లీ ఇదే ప్రాఫిట్ గ్రోత్ కమింగ్ ఇయర్స్ లో మెయింటైన్ చేయడం అనేది ఒక కన్సర్న్ కంపెనీకి అండ్ ఇది వారీ రెన్యూబుల్స్ అండ్ ఈ స్టాక్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సో ఇంకో కంపెనీ ఓకే ప్లే ఇండియా ఇది స్టాక్ స్ప్లిట్ అవర్ ఉంది ఎఫ్వి టెన్ నుంచి ఎఫ్వి వన్ కి అండ్ ప్రస్తుతానికి స్టాక్ వన్ ఎయిటీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది పాజిబుల్లీ స్టాక్ స్పీడ్ తర్వాత అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దగ్గరగా స్టాక్ అయితే ఫాలో అవ్వచ్చు అండ్ ఫర్దర్ గా స్టాక్ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాకే సో కంపెనీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ప్లాస్టిక్ మోల్ మోల్డెడ్ ప్రోడక్ట్స్ లైక్ టాయ్స్ కానీ స్కూల్ ఫర్నిచర్ కానీ ఇన్ఫ్రా అండ్ ఆటోమోటివ్ ప్రోడక్ట్స్ ఎత్తి ప్రొడ్యూస్ చేస్తుంది కంపెనీకి మేజర్గా టూ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి టాయ్స్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ యొక్క రెవెన్యూ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఉంది టాయ్స్ యొక్క రెవెన్యూ థర్టీ పర్సెంట్ వరకు అయితే ఉంది సో కంపెనీ సేల్స్ పెరుగుతున్నాయి కానీ ప్రాఫిట్ పెద్దగా కంపెనీకి అయితే ప్రాఫిట్ పొటెన్షియల్ అయితే కనబడతలేదు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక సేల్స్ గ్రోత్ అయితే ఉంది ఇయర్ వన్ సెవెంటీ ఫైవ్ కరోర్ సేల్స్ కంపెనీ పోస్ట్ చేసినా కూడా నెట్ ప్రాఫిట్ నెగటివ్లోనే ఉంది స్టిల్ అండ్ కంపెనీకి మేజర్ కన్సర్న్ ఎక్స్పెన్సెస్ అండ్ కంపెనీలో ఎఫ్ఐఎస్ కి ట్వంటీ పర్సెంట్ వాటా ఉంది అండ్ లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ నుంచి ఎఫ్ఐఎస్ అయితే స్టేబుల్గా వాటా పెంచుకున్నారు అంటే గత వన్ ఇయర్ నుంచి ఎఫ్ఐఎస్ ఈ కంపెనీలో వాటా పెంచుకున్నారు అండ్ అక్కడ నుంచి మనకి స్టాక్ ప్రైస్లో ఒక రిమార్కబుల్ ర్యాలీ అయితే చూస్తున్నాం కదా అండ్ ఫిఫ్టీ టూ వీక్ హై ఫిఫ్టీ టూ వీక్లో చూస్తే కనుక సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి టూ ఫిఫ్టీన్ వరకు అయితే స్టాక్ పెరిగింది సో పాజిబుల్లీ స్టాక్ స్పిట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్లో ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంకో కంపెనీ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ బోనస్ ఇష్యూ డిక్లేర్ చేసింది వన్ ఇస్ట్ వన్ కింద అండ్ ఎక్స్ బోనస్గా ట్రేడ్ అయ్యేది మార్చ్ ఫిఫ్టీ ఎత్తున ప్రస్తుతానికి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ అవుతుంది త్రీ నైంటీ అండ్ వన్ ఇస్ట్ వన్ బోనస్ కాబట్టి స్టాక్ ప్రైస్లో ఆఫ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ స్టాక్ కూడా ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ మేజర్ గా ఫుడ్ సెగ్మెంట్లో అయితే ఉంది వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది కార్న్స్ టార్చ్ డెరివేటివ్స్ సోయా డెరివేటివ్స్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ కాటన్ యాన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ రీసెంట్ గానే ఈ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేస్తాం అండ్ పాజిబుల్లీ వాల్యుయేషన్ కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది నాట్ ఎక్స్పెన్సివ్ బుక్ వాల్యూ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఉంది కరెంట్లీ ట్రేడ్ అయ్యేది త్రీ నైంటీ ఓన్లీ త్రీ టైమ్స్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ మాత్రమే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ స్టేబుల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే కనబడుతున్నాయి అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా మీకు ఫ్యూ క్వార్టర్స్ నుంచి పెద్దగా సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే లేదు బట్ స్టేబుల్ గా సేల్స్ గ్రోత్ ఉంది నెట్ ప్రాఫిట్ నియర్లీ సెవెంటీ టూ హండ్రెడ్ కరోర్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలదు అండ్ ఇయర్లీ బేసిస్ మీద చూస్తే కనుక కొద్దిగా సేల్స్ పెరుగుతున్నాయి నెట్ లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కాకుండా ఆన్ అన్ యావరేజ్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్ సెవెన్ ఇయర్ బేసిస్ మీద నెట్ లో అయితే గ్రోత్ అయితే చూడొచ్చు అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్కువగా ప్రమోటర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వాటా ఎఫ్ఐఎస్ కి ఫోర్ పర్సెంట్ అండ్ డిఐఎస్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ వాటా అయితే ఉంది అండ్ స్టడీగా మూవ్ అయ్యే కంపెనీ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ ఫాలోడ్ బై బోనస్ ఇష్యూ స్టాక్ ప్రైస్ ఒకటి అడ్జస్ట్ అవ్వచ్చు అండ్ ఇంకోటి బోనస్ అనౌన్స్ చేసిన కంపెనీ ఎంకే ప్రోటీన్స్ లిమిటెడ్ అండ్ బోనస్ అనేది టూ ఇస్ట్ వన్ రేషియో లో ఇచ్చారు ఎక్స్ బోనస్ మార్చ్ ఫిఫ్టీ ఎత్తున ట్రేడ్ ఉంది అండ్ ఎంకే ప్రోటీన్స్ లిమిటెడ్ వెజిటబుల్ అండ్ రిఫైండ్ ఆయిల్ సెగ్మెంట్ లో అయితే ఉంది వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీనే రీసెంట్ టైంలో స్టాక్ గా కరెక్షన్ అయితే జరిగింది అండ్ పాజిబుల్లీ స్టాక్ ప్రైస్ స్టిల్ ఫాలో అవ్వచ్చు బోనస్ అడ్జస్ట్ తర్వాత బట్ కంపెనీ డెట్ తగ్గించుకుంటుంది ఆర్ఓయిస్ చాలా హెల్దీ కనబడుతుంది అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ గా ఉంది డేస్ ఇంప్రూవ్ అయ్యాయి కంపెనీకి అండ్ కంపెనీ సేల్స్ కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు పెరిగాయి సో క్వార్టర్లీ సేల్స్ అనేవి సిక్స్టీ ఎయిట్ కరోర్కి వచ్చాయి నెట్ ప్రాఫిట్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ కరోర్ నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది ఇయర్లీ బేసిస్ మీద కూడా నెట్ ప్రాఫిట్ అనేది అరౌండ్ టెన్ టు లెవెన్ కరోర్ పెరిగింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో ఫర్దర్గా కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువగా ప్రమోటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటా హోల్డ్ చేస్తున్నారు ఇది ఒకటి డెఫినెట్గా అయితే పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో సో ఇవి బేసికల్గా నెక్స్ట్ వీక్ బోనస్ ఎట్ ద సేమ్ టైమ్ స్టాక్ స్లిట్ వచ్చే స్టాక్స్ అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి